वेलकम टू परफेक्ट स्ट्रैटेजी यूट्यूब चैनल। सो मनम इप्पुडु राबोये एसएससी एग्जाम सीजीएल सीएचएसएल अंड अलागे आरआरबी एनटीपीसी ग्रूप डी लेवल वन एग्जाम्स जरगबोतुन्नायि अंड अलागे मिगता मरीन एग्जाम्स कूडा जरगबोतुन्नायि फ्रेंड्स। सो वाटिकि संबंधिंचि मनमु जनरल अवेयरनेस लो ऑलरेडी हिस्ट्री इप्पुडु चूडबोतुन्नामु। ऑलरेडी मनमु ज्योग्राफिकि संबंधिंचि प्रीवियस इयर इंपॉर्टेंट क्वेश्चन्स चूसामु। एवरैना चूडनट्लयिते चैनल लो वीडियो उंटुंदि, वेल्लि चूडंडि। सो इप्पुडु मनम ई क्लास लो इंपॉर्टेंट प्रीवियस इयर हिस्ट्री क्वेश्चन्स विच आर् मोस्टली रिपीटेड क्वेश्चन्स इप्पुडु मनम चूडबोतुन्नाम फ्रेंड्स। सो काबट्टि मनम इंका स्टार्ट चेद्दामु। सो चूडंडि मनकु हिस्ट्री की संबंधी मनमु फस्ट क्वेश्चन मनकु एला अडिगारनि मनम चूसुकुन्नट्लयिते फस्ट क्वेश्चन वच्चेसि मनकु चूडंडि फ्रेंड्स, हौ मेनी ग्रेट पवर्स अंटे महाजनपदास एग्जिस्टेड इन द 7th एंड 6th सेंचुरी बीसी ड्यूरिंग द लाइफ ऑफ गॉड लॉर्ड गौतम बुद्ध। అంటే మనకు మహాజనపదాస్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు. సో 16 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో సెకండ్ వన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద మోనార్కీ స్టేట్స్ దట్ ఎగ్జిస్టెడ్ ఇన్ ఇండియా ఇన్ ద 7th అండ్ అర్లీ 6th సెంచురీ బీసీ. అంటే నాట్ అడుగుతున్నారు. సో కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి వైశాలి ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇన్ విచ్ ఇయర్ ప్రాజెక్ట్ టైగర్ వాజ్ లాంచ్డ్. సో ఇది మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్. సో చాలా ఇంపార్టెంట్. సో చూడండి, మనకు విచ్ ఈజ్ ద టైగర్ అంటే టైగర్ ప్రాజెక్ట్ టైగర్ అనేది మనకు 1973లో ఇండియాలో స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, నేమ్ ద స్టేట్ ఆఫ్ ద విచ్ ఫాలోయింగ్ విచ్ చంద్రగుప్త వన్ హ్యాడ్ గాట్ యాజ్ డౌరీ ఫ్రమ్ లిచ్నవి. అంటే మనకు చంద్రగుప్త వన్కి డౌరీగా ఇచ్చిన ప్లేస్ ఏదంటే పాటలిపుత్ర. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ చాళుక్య డైనస్టీ. సో పులకేసిన్ ఫస్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు మనకు హిస్టరీ సబ్జెక్ట్. సో కాబట్టి ప్రతి క్వశ్చన్ని కూడా జాగ్రత్తగా చూసి మీరు ఒక ఎస్టిమే అంటే ఒక ఐడియా అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది ఎలా క్వశ్చన్స్ అడిగారు హిస్టరీ నుంచి అనేది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, డాష్ వాజ్ ద ఫస్ట్ ముస్లిం రూలర్ హూస్ ఎంపైర్ కవర్డ్ ఆల్మోస్ట్ ద హోల్ ఆఫ్ ఇండియా అప్ టు ఇట్స్ ఎక్స్ట్రీమ్ సౌత్. సో మనకు సౌత్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసిన ఒకే ఒక్క ఫస్ట్ ముస్లిం రూలర్ ఎవరంటే ఆన్సర్ అలావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ వన్, ద పాపులర్ బాగ్ కేవ్ పెయింటింగ్స్ ఆర్ ఫౌండ్ ఇన్. మనకు బాగ్ కేవ్ పెయింటింగ్స్ అనేవి ఎక్కడ మనకు కనబడతాయి అంటే మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద బాదామి చాళుక్యాస్ ఫస్ట్ హ్యాడ్ దేర్ క్యాపిటల్ అట్ డాష్ బిఫోర్ దే మూవ్డ్ ఇన్ టు ద బాదామి. సో వాళ్ళు బదామికి మూవ్ అయ్యే ముందు వాళ్ళ క్యాపిటల్ ఏదంటే ఐహోల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ద ఫస్ట్ ముస్లిం డైనెస్టీ దట్ రూల్ ఇన్ ఇండియా. మనకు ఫస్ట్ ముస్లిం డైనెస్టీ మొఘల్ మనకు యాక్చువల్గా మనకు స్లేవ్ డైనెస్టీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. సో చూడండి, యాక్చువల్గా దీని క్రోనాలజీ ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్లేవ్ డైనెస్టీ, తర్వాత ఖిల్జీ డైనెస్టీ వస్తుంది, తర్వాత తుగ్లక్ డైనెస్టీ, తర్వాత సయ్యద్ డైనెస్టీ, తర్వాత లోడీ డైనెస్టీ. సో ఇది మనకు ఆర్డర్. మీకు ఎగ్జామ్స్లో ఆర్డర్కి రిలేటెడ్ కూడా క్వశ్చన్స్ వస్తుంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సయ్యద్ డైనెస్టీ, సెకండ్ వన్ ఖిల్జీ, తర్వాత తుగ్లక్, తర్వాత మన ఫస్ట్ స్లేవ్ ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడీ. సో ఇలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ఎ స్లేవ్ ఆఫ్ మహమ్మద్ గోరీ హూ బికేమ్ ద రూలర్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ హిస్ మాస్టర్ అండ్ ఫౌండెడ్ ద స్లేవ్ డైనెస్టీ. సో దీని ఆన్సర్ వచ్చేసి కుతుబుద్దీన్ ఐబక్. సో కుతుబుద్దీన్ ఐబక్ అనే పర్సన్ యాక్చువల్గా స్లేవ్ ఆఫ్ మహమ్మద్ గోరీకి స్లేవ్గా ఉండేవాడు. కానీ తర్వాత గోరీ డెత్ తర్వాత మనకు కుతుబుద్దీన్ ఐబక్ అనే పర్సన్ స్లేవ్ డైనెస్టీని ఫౌండ్ చేయడం జరిగింది, స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, విక్రమ్శిలా యూనివర్సిటీ వాజ్ ఫౌండెడ్ బై. ఆన్సర్ వచ్చేసి ధర్మపాల. ఓకేనా? తను ఒక పాలా కింగ్, అంటే పాలా డైనెస్టీకి సంబంధించిన కింగ్. నెక్స్ట్ వన్, సో మనము నెక్స్ట్ చూసినట్లయితే మిహిర్ బోజ్. సో మనకు వన్ సెకండ్ ఫ్రెండ్స్. సో ఇది ఓకే. నెక్స్ట్ వన్, ఓకే, మిహిర్ బోజ్ చూడండి. 12th క్వశ్చన్లో ఏమడుతున్నారంటే మిహిర్ బోజ్ వాజ్ ద రూలర్ ఆఫ్ అంటున్నారు. సో ప్రాతిహార డైనెస్టీ రూలర్ మిహిర్ బోజ్. నెక్స్ట్ వన్, ద పీరియడ్ బిట్వీన్ డాష్ ఇన్ ఇండియాస్ హిస్టరీ ఈజ్ నోన్ యాజ్ ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్. అంటే
ఢిల్లీ సుల్తాన్కి సంబంధించిన పీరియడ్ మనకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే చూడండి 1206 ఏడి టు 1526 ఏడి ఫ్రెండ్స్ ఈ ఇయర్ అనేది గుర్తుపెట్టుకోండి సో ఎందుకంటే ఇంపార్టెంట్ సో మనకు హిస్టరీలో మనం చూసుకున్నట్లయితే ఢిల్లీ సుల్తానే తర్వాత మనకు మొఘల్ ఎంపైర్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వన్ వీర్ కున్వర్ సింగ్ జయంతి సెలబ్రేటెడ్ ఇన్ డాష్ ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ కున్వర్ సింగ్ డ్యూరింగ్ ద ఇండియన్ రెబెలియం ఆఫ్ 1857 సో వీర్ కున్వర్ సింగ్ జయంతి అనేది ఎక్కడ సెలబ్రేట్ చేస్తారంటే బీహార్లో సెలబ్రేట్ చేస్తారు నెక్స్ట్ వన్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ వాజ్ ద రూలర్ ఆఫ్ వడియార్ డైనస్టీ సో వడియార్ డైనస్టీ మనకి ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ మనకు మహారాష్ట్రలో సారీ మైసూర్లో ఉండడం జరుగుతుంది కర్ణాటక నెక్స్ట్ వన్ నెక్స్ట్ మనము చూసుకున్నట్లయితే విచ్ క్వీన్ డైడ్ ఇన్ 1564 డ్యూరింగ్ ద డిఫెండింగ్ ఆఫ్ గర్ కంటంగా బై ద ఫైటింగ్ విత్ మొఘల్ ఫోర్సెస్ అంటే ఆన్సర్ వచ్చేసి రాణి దుర్గావతి ఓకేనా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ ఇన్ విచ్ ఇయర్ దారాబ్జీ టాటా సెటప్ ద టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ టిస్కో అంటారు సో టిస్కోని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1907 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఇన్ 1026 ఏడి 1026 ఏడి హూ అటాక్డ్ అండ్ లూటెడ్ ద ఫేమస్ సోమనాథ్ టెంపుల్ సో ఇది చాలా ఫేమస్ క్వశ్చన్ సో దీని ఆన్సర్ వచ్చేసి మొహమ్మద్ గజ్నీ నెక్స్ట్ వన్ ఇన్ 1876 ద ఇండియన్ నేషనల్ అసోసియేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై అంటే ఇది ఎస్టాబ్లిష్ చేసింది క్యాల్కటాలో ఆనంద్ మోహన్ బోస్ నెక్స్ట్ వన్ ద ఇన్వేషన్ ఆఫ్ ఢిల్లీ బై తామూర్ ఇన్ డాష్ ఏడి మార్క్డ్ ద ఎండ్ ఆఫ్ తుగ్లక్ ఎంపైర్ సో 1398లో ఇంకా తుగ్లక్ ఎంపైర్ అనేది ఎండ్కి వస్తుంది తర్వాత ఢిల్లీ తర్వాత తైమూర్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ వన్ ఆఫ్ ద గవర్నర్స్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ అలావుద్దీన్ ఖిల్జీ అలావుద్దీన్ ఖిల్జీ టైంలో గవర్నర్గా ఉంది ఎవరంటే వన్ ఆఫ్ ద గవర్నర్స్గా అంటే చూడండి గియాసుద్దీన్ తుగ్లక్ నెక్స్ట్ వన్ హూ ఫౌండెడ్ ద సయ్యద్ డైనెస్టీ కిజిర్ ఖాన్ ఇస్ ద ఆన్సర్ నెక్స్ట్ వన్ హూ ఫౌండెడ్ ద ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఆన్ 17 December 1931 పిసి మహల్ నోబిస్ నెక్స్ట్ వన్ డాష్ క్రియేటెడ్ హిస్టరీ ఇన్ ఇట్స్ సెకండ్ T20 ఇండియన్ ఇంటర్నేషనల్ అగేన్స్ట్ ఐర్లాండ్ బై అచీవింగ్ ద హైయెస్ట్ ఎవర్ T20 టోటల్ అట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఇన్ డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ అంటే ఆఫ్ఘనిస్తాన్ ఇస్ ఆ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ డాష్ వాజ్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ ముస్లిం ఉమెన్ టు ఎవర్ సిట్ ఆన్ ద థ్రోన్ ఆఫ్ ఢిల్లీ అంటే రజియా సుల్తానా లేదంటే రజియా బేగం అని కూడా అనొచ్చు నెక్స్ట్ వన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఏ కండిషన్ లేడ్ డౌన్ బై ద గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అంటే చూడండి ఏ కండిషన్ అనేది యాక్చువల్గా మెన్షన్ చేయలేదంటే చూడండి విత్డ్రాల్ ఆఫ్ ట్యాక్స్ ఆన్ ఖాదీ ప్రొడక్షన్ నెక్స్ట్ వన్ విచ్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ సక్సీడెడ్ ద ముఘల్ థ్రోన్ ఇన్ ద ఇయర్ 1556 అంటే ఆన్సర్ వచ్చేసి అక్బర్ ఓకేనా ఫస్ట్ బాబర్ వస్తాడు సో బాబర్ తర్వాత మనకు అక్బర్ రావడం జరుగుతుంది సో సారీ బాబర్ తర్వాత జాంగీర్ వస్తాడు సో జాంగీర్ కాదు ఫ్రెండ్స్ వన్ సెకండ్ బాబర్ తర్వాత వచ్చేది ఎవరంటే అక్బరే రావడం జరుగుతుంది ఓకేనా బజ్ సాబ్ అని ఉంటుంది బిహెచ్ఏ బజ్ సాబ్ ఫ్రెండ్స్ వన్ సెకండ్ ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ సో ఏంటంటే యాక్చువల్గా చూడండి సో మీకు యాక్చువల్గా క్రోనాలజికల్ ఆర్డర్ చెప్తాను చూడండి సో ఇది ఎలా ఉంటుందంటే బజ్ సాబ్ అని ఉంటుంది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి సో ఇది ఒక్కొక్కసారి వన్ సెకండ్ బజ్ బిహెచ్ ఏ జే ఎస్ ఏ బి సో చూడండి బజ్ సబ్లో యాక్చువల్గా ఇక్కడ ఏముంటుందంటే సో ఇది హెచ్ ఫ్రెండ్స్ ఇది హెచ్ సో బాబర్ హుమాయూన్ అక్బర్ జాంగీర్ షాజహాన్ ఔరంగజేబ్ సో తర్వాత మనకు ఆజమ్ షా తర్వాత బహదూర్ షా సో ఇది యాక్చువల్గా మనకు క్రోనాలజికల్ ఆర్డర్ సో మీకు ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు సో ఫస్ట్ చెప్ సో ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మనకు ఇప్పటికే ఏమడుగుతున్నారు క్వశ్చన్లో
1556 టైంలో వచ్చింది ముఘల్ ఎంపైర్కి త్రోన్కి ఎవరంటే అక్బర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ద డాష్ వాజ్ ఎ గ్రూప్ ఆఫ్ 7 మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ ద యునైటెడ్ కింగ్డమ్స్ కన్సిస్టెడ్ టు సజెస్ట్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ ఫర్ బ్రిటిష్ ఇండియా. సో బ్రిటిష్ ఇండియాకి మనకు కాన్స్టిట్యూషన్ రిఫార్మ్స్ని సజెస్ట్ చేసింది ఎవరంటే సైమన్ కమిషన్. నెక్స్ట్ వన్ ద లీడింగ్ లైట్ ఆఫ్ ద రామా కల్ట్ వాజ్ సెయింట్ పోయిట్ డాష్ హూ ఆల్సో రోడ్ ద పోయమ్స్ రామచరిత్ర మానస్. సో రామచరిత్ర మానస్ రాసింది ఎవరంటే తులసిదాస్. నెక్స్ట్ వన్ డాష్ వాజ్ ద ఫస్ట్ ముఘల్ ఎంపరర్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ ముఘల్ ఎంపరర్ ముఘల్ ఎంపరర్ స్టార్ట్ చేసింది ఎవరు అంటే బాబర్. ఓకేనా ఇన్ ద ఇయర్ 1526. నెక్స్ట్ వన్ ద లీడర్ ఆఫ్ ద భక్తి మూమెంట్ ఫోకసింగ్ ఆన్ లార్డ్ రామా వాజ్. భక్తి మూమెంట్ యొక్క లీడర్ ఎవరంటే రామానంద. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ద టర్మ్ జెట్ అండ్ సవార్ ఆర్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్ అంటే మన్సబ్దారీ సిస్టమ్. నెక్స్ట్ వన్ హూ హ్యాడ్ బిల్ట్ తాజ్ మహల్ ఫర్ హిజ్ వైఫ్ ఇది. సో ఫర్ హిజ్ వైఫ్ ముంతాజ్ మహల్ అలాంగ్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ యమునా ఇన్ ఆగ్రా అంటే షాజహాన్. నెక్స్ట్ వన్ అక్బర్ వాజ్ సక్సీడెడ్ బై హిజ్ సన్ సలీం హూ టుక్ ద టైటిల్ ఆఫ్ డాష్ మీనింగ్ కాంకరర్ ఆఫ్ ద వరల్డ్. సో యాక్చువల్గా దీని ఆన్సర్ వచ్చేసి జహాంగీర్. సో అక్బర్ తర్వాత మనకు వచ్చేది ఎవరు జహాంగీర్. తనకి యాక్చువల్గా జహాంగీర్ని సలీం అని కూడా అంటారు. తను ఒక టైటిల్ తీసుకున్నాడు, ఆ టైటిల్కి మీనింగ్ ఏంటంటే కాంకరర్ ఆఫ్ ద వరల్డ్, దాన్నే జహాంగీర్ అంటారు. నెక్స్ట్ వన్ హూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ఎమర్జెన్సీ బిట్వీన్ 1975-1977. మనకు 1975-77 టైంలో ఎమర్జెన్సీ అనౌన్స్ చేయడం జరిగింది ఇండియాలో. సో ఆ టైంలో ఇందిరాగాంధీ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనమాట. నెక్స్ట్ వన్ ద రెడ్ ఫోర్ట్ అండ్ జామా మసీద్ ఇన్ ఢిల్లీ స్టాండ్ అవుట్ యాజ్ టవరింగ్ మూమెంట్స్ అచీవ్మెంట్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్. మనకు షాజహాన్ టైంలో ఇవి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే విచ్ ఇండియన్ మాన్యుమెంట్ వాజ్ బిల్ట్ బై మహారాజా సవాయి ప్రతాప్ సింగ్ ఇన్ ద ఇయర్ 1799 అంటే ఆన్సర్ వచ్చేసి హవామహల్. ద విక్టోరియా మెమోరియల్ కన్సీవ్డ్ బై లార్డ్ కర్జన్ రిప్రజెంట్స్ ఆర్కిటెక్చర్ క్లైమాక్స్ ఆఫ్ డాష్ సిటీ. కోల్కతా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విక్టోరియా మెమోరియల్ అనగానే మనకు వెస్ట్ బెంగాల్ కోల్కతా గుర్తుకు రావాలి. నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ త్రూ అవుట్ ద కొలోనియల్ పీరియడ్ అంటే ఎక్స్పోర్ట్ సర్ప్లస్ ఉండేది అప్పుడు కొలోనియల్ టైంలో. సో కొలోనియల్ పీరియడ్ టైంలో అంటే బ్రిటిష్ టైంలో. నెక్స్ట్ వన్ హుమాయన్స్ హెయిర్ డాష్ వాజ్ బోర్న్ ఇన్ ఎగ్జైల్ అండ్ వాజ్ ఓన్లీ 13 ఇయర్స్ ఓల్డ్ వెన్ హిస్ ఫాదర్ డైడ్ అంటే అక్బర్ ఫ్రెండ్స్. ఓకేనా అక్బర్ యొక్క సన్ ఎవరు హుమాయన్ యొక్క సన్ ఎవరు అక్బర్. తను 13 ఇయర్స్ ఓల్డ్ అండ్ హూ ఇస్ ద ఇల్లిటరేట్ కింగ్ అని అడిగినప్పుడు కూడా ఆన్సరు అక్బరే అవుతుంది. నెక్స్ట్ వన్ హూ వాజ్ ద 5th ఆఫ్ ద 10th సిక్ గురు. మనకు 10 సిక్ గురుస్ ఉంటారు కదా. సో 10 సిక్ గురుస్లో మనకు 5th సిక్ గురు ఎవరంటే గురు అర్జున్ దేవ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ద కుతుబ్ మినార్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ ద సూఫీ సెయింట్. సో కుతుబ్ మినార్ ఏ సూఫీ సెయింట్ తర్వాత తన నేమ్ని యాక్చువల్గా నేమ్ చేయడం జరిగిందంటే కుతుబ్ మినార్ని ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి. ఓకేనా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ద సూరీ కింగ్ డాష్ వాజ్ డిఫీటెడ్ బై హుమాయూన్ టు రీగెయిన్ హిస్ కింగ్డమ్. సూరీ కింగ్ ఎవరిని అంటే ఏ సూరీ కింగ్ డిఫీట్ అయ్యాడు బై హుమాయూన్ అంటే ఆన్సర్ వచ్చేసి సికిందర్ సూరీ. నెక్స్ట్ వన్ డాష్ బిల్డ్ ద వరల్డ్ ఫేమస్ హర్మందర్ సాహిబ్ పాపులర్లీ నోన్ యాజ్ గోల్డెన్ టెంపుల్ ఇన్ అమృత్సర్. సో ఇది ఎవరు బిల్డ్ చేశారంటే గురు అర్జున్ దేవ్. నెక్స్ట్ వన్ డ్యూరింగ్ హూస్ రెయిన్ డిడ్ ద చైనీస్ ట్రావెలర్ హ్యూన్ సాంగ్ విజిటెడ్ ఇండియా. హ్యూన్ సాంగ్ అనే చైనీస్ ట్రావెలర్ ఎవరి టైంలో విజిట్ చేశాడంటే హర్షవర్ధన్. హెచ్ ఫర్ హ్యూన్ సాంగ్, హెచ్ ఫర్ హర్షవర్ధన్, సింపుల్. నెక్స్ట్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ బుద్ధిస్ట్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా డాష్ సూపా అట్ సార్నాథ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై ద గ్రేట్ మౌర్యన్ కింగ్ అశోక అంటే అది దామేక్ స్థూపా. నెక్స్ట్ వన్ డాష్ మ్యారీడ్ మెహూర్ నిసా హూమ్ హీ గేవ్ ద టైటిల్ నూర్ జహాన్ లైట్ ఆఫ్ ద వరల్డ్. సో ఎవరు మ్యారీ చేసుకున్నారంటే నూర్ జహాన్ని జహాంగీర్ మ్యారీ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వన్ డాష్ డైడ్ ఇన్ 1605 నియర్లీ 50 ఇయర్స్ ఆఫ్టర్ హీజ్ యాక్సెషన్ టు ద థ్రోన్. హీ వాజ్ బరీడ్ అవుట్సైడ్ ఆఫ్ ఆగ్రా అట్ సికిందర్ అంటే అక్బర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డాష్ హ్యాడ్ బీన్ కాల్డ్ ద ఆర్కిటెక్చర్ కింగ్ యాజ్ డ్యూరింగ్ హిజ్ రీజన్ ద వరల్డ్ విట్నెస్ ఎ యూనిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఆర్ట్స్ కల్చర్ ఆఫ్ ముఘల్ ఎంపైర్.
సో షాజహాన్ టైంలో మనకు ఎక్కువగా ఆర్కిటెక్చర్ చేయడం జరిగింది. సో కాబట్టి తన పీరియడ్ని ఏమంటారు, సో తనని ఏమంటారు అంటే యాక్చువల్ ఆర్కిటెక్చర్ కింగ్ అంటారు. నెక్స్ట్ వన్, ఇట్ వాజ్ అండర్ ద రెయిన్ ఆఫ్ డాష్ దట్ ద మొఘల్ ఎంపైర్ రీచ్ ఇట్ పీక్స్ ఇన్ మ్యాటర్ ఆఫ్ ఏరియా. సో ఏరియా టైమ్స్లో యాక్చువల్గా పీక్ టైం పీక్ రీచ్ అయింది ఎక్కడ అంటే ఏ టైంలో అంటే ఔరంగజేబ్ టైంలో. ద ఫస్ట్ ఆంగ్లో బర్మీస్ వార్ ఎండెడ్ విత్ ద సైనింగ్ ఆఫ్ డాష్ Treaty of Yandabo. Next one. Mahatma Gandhi formed the Natal Indian Congress in the year. Manaku A year lo ante 1894 lo Natal Indian Congress ni form cheyadam jarigindi. Bangladesh Liberation War ended on 1971 lo 16th December lo manaku Bangladesh ki Liberation War anedi end ayindi. అండ్ బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ డే కూడా అంటే బంగ్లాదేశ్ ఫామ్ అయింది కూడా 1971 ఇయర్లోనే. ఓకే నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కింగ్స్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద ఫౌండర్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ నేపాల్ అంటే పృథ్వీ నారాయణ్ షా. నెక్స్ట్ వన్, ద హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ హెచ్ఎస్ఆర్ఏ అంటారు వాజ్ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ డాష్ విత్ అన్ ఎయిమ్ టు ఓవర్త్రో ద బ్రిటిష్. సో ఇది హెచ్ఎస్ఆర్ఏ అని ఏ ఇయర్లో ఫామ్ అయిందంటే 1928 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ప్రతి క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ప్రతి క్వశ్చన్ని కూడా జాగ్రత్తగా చూసి సో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ద ఖిలాఫత్ మూమెంట్ ఆఫ్ 1920 వాజ్ ఆర్గనైజ్డ్ యాజ్ ఎ ప్రొటెస్ట్ అగెన్స్ట్ ద ఇన్జస్టిస్ డన్ టు. సో ఖిలాఫత్ మూమెంట్ అనేది మనకు టర్కీకి రిలేటెడ్ మూమెంట్, ఇది 1920 ఇయర్లో జరిగింది. నెక్స్ట్ వన్, యాజ్ ఎ రియాక్షన్ టు రౌలట్ యాక్ట్ డాష్ వాజ్ ఆర్గనైజ్డ్ యాజ్ నేషనల్ హ్యూమిలైజేషన్ డే అంటే 1916 6th April. సో నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఇన్కార్పొరేటెడ్ ఫర్ ద ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ట్రేడ్ విత్ ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ఇండియా అంటే మనకు 1600లో స్టార్ట్ అయింది. హూ అమంగ్ ద ఫాలోయింగ్ రోడ్ ద బుక్ ఏ హిస్టరీ ఆఫ్ ద సిక్స్. సో కుష్వంత్ సింగ్. సిపాయి మ్యూటినీ ఇన్ ఇండియా స్టార్టెడ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే మేరెట్ నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద ఇండియన్ ఆర్మీ చీఫ్ అట్ ద టైమ్ ఆఫ్ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అంటే మనకు శామ్ మీనాక్షా. సో శామ్ మీనాక్షా వచ్చేసి మనకు ఇండియన్ ఆర్మీ చీఫ్గా ఉన్నారు ఆ టైంలో బంగ్లాదేశ్ లిబరేషన్ టైం వార్లో. సో నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద పతరుఘాట్ పీజెంట్ అప్రైజింగ్ అగెన్స్ట్ ద ట్యాక్స్ పాలసీస్ ఆఫ్ బ్రిటిష్ టేక్ ప్లేస్ ఇన్ అస్సాం. సో ఇది అస్సాంలో ఎప్పుడు జరిగిందంటే 1894 టైంలో జరిగింది. నెక్స్ట్ వన్, మణిపూర్ మేఘాలయ త్రిపుర బికేమ్ స్టేట్స్ అండర్ విచ్ యాక్ట్ అంటే నార్త్ ఈస్ట్ ఏరియాస్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1971. సో నెక్స్ట్ వన్, ద ఇండస్ వాటర్ ట్రీటీ వాజ్ సైన్డ్ బిట్వీన్ విచ్ కంట్రీస్ అంటే మనకు ఇండస్ వాటర్ ట్రీటీ అనేది మనకు 1960లో జరుగుతుంది. సో ఇది మనకు ఏ కంట్రీస్ మధ్యలో జరిగిందంటే ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, డాష్ అజ్యూమ్డ్ టైటిల్ ఆఫ్ గంగైకొండ చోళ ఆర్ ద కాంకరర్ ఆఫ్ ద రివర్ గంగా అంటే రాజేంద్ర చోళ వన్ టైటిల్ వచ్చేసి గంగైకొండ చోళ. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద బ్యాటిల్ ఆఫ్ గోవా ఫాట్ 1510లో. ద ఫార్మర్ ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ త్రిపుర ఇన్ ద నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా వాజ్ రూల్డ్ బై డాష్ డైనెస్టీ మణికా డైనెస్టీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ఎ పోర్ట్ సిటీ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే లోతల్ అనేది మనకు పోర్ట్ సిటీగా ఉంది ఏ టైంలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో. లోతల్ సిటీలో మనకు ఏ ఎవిడెన్స్ దొరికిందంటే రైస్ యొక్క ఎవిడెన్స్ దొరికింది ఫ్రెండ్స్. ఓకేనా, రైస్ యొక్క ఎవిడెన్స్ దొరికింది, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మీకు ఎగ్జామ్లో అడుగుతారు. నెక్స్ట్ వన్, వెన్ వాజ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ పాకిస్తాన్ సారీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ పాకిస్తాన్ ఎన్ఫోర్స్డ్ అంటే 1973 టైంలో పాకిస్తాన్ కాన్స్టిట్యూషన్ని యాక్చువల్గా ఎన్ఫోర్స్ చేయడం జరిగింది. హూ వాజ్ ద రూలర్ ఆఫ్ వాఘేలా డైనెస్టీ ఆఫ్ గుజరాత్ ఆఫ్టర్ హూస్ డిఫీట్ ద కింగ్డమ్ ఆఫ్ వాస్ పాస్ టు అలావుద్దీన్ ఖిల్జీ అంటే ఆన్సర్ వచ్చేసి చూడండి కరణ్ దేవ్. నెక్స్ట్ వన్, డ్యూరింగ్ ద వరల్డ్ వార్ టూ ద బ్యాటిల్స్ ఆఫ్ కోహిమా అండ్ ఇంపాల్ వర్ ఫౌట్ ఇన్ విచ్ ఇయర్. 1944 టైంలో ఇది జరిగింది ఫ్రెండ్స్, బ్యాటిల్ ఆఫ్ కోహిమా అండ్ ఇంపాల్. నెక్స్ట్ వన్, ఇన్ ద ఇయర్ డాష్ ద మరాఠా ఎంపైర్ సీజ్ టు ఎగ్జిస్ట్ ద సరెండర్ ఆఫ్ మరాఠాస్ టు బ్రిటిష్ ఎండింగ్ ద థర్డ్ ఆంగ్లో వార్. సో ఇది వచ్చేసి ఎప్పుడు జరిగిందంటే 1818 టైంలో మనకు ఇది థర్డ్ ఆంగ్లో వార్ జరిగింది. అంటే మనకు మరాఠా ఎంపైర్కి అండ్ అలాగే బ్రిటిష్కి మధ్యలో వార్ జరిగింది. నెక్స్ట్ వన్,
Dash is well known for the golden beautification of Harminder Sahib Gurudwara in Amritsar, formerly famously known as the Golden Temple. So actually ఆ గోల్డెన్ టెంపుల్ ఉంది కదా పంజాబ్లో, సో దాని బయట మనకు గోల్డ్ ప్లేటింగ్ ఉంటుంది టెంపుల్ మొత్తానికి. ఆ గోల్డ్ అనేది ఎవరి హెల్ప్ అనే ఎవరి వల్ల జరిగిందంటే ఆ బ్యూటిఫికేషన్ అనేది రంజిత్ సింగ్ వల్ల జరిగింది. రాజా రంజిత్ సింగ్ అప్పుడు పంజాబ్లో కింగ్గా ఉండేవాడు, సో తన వల్ల తనే యాక్చువల్గా గోల్డ్ ప్లేటింగ్ చేపించాడు ఫ్రెండ్స్ గురుద్వారాకి. నెక్స్ట్ వన్, బర్మా బికెమ్ ఇండిపెండెంట్ సోవరెన్ రిపబ్లిక్ ఇన్ ద ఇయర్. మనకు 1948లో బర్మా అంటే ఇప్పుడు మయన్మార్, ముందు బర్మా అనేవాళ్ళు. సో మనకు 1948 ఇయర్లో బర్మాకి రిపబ్లిక్ అయితే జరిగింది, అంటే ఇండిపెండెంట్ సోవరెన్ రిపబ్లిక్గా దీన్ని డిక్లేర్ చేశారు. నెక్స్ట్ వన్, మిత్రా మేళా వాజ్ ఎ రెవల్యూషన్ ఆర్గనైజేషన్ ఫౌండెడ్ బై వీర్ సార్వార్కర్ ఇన్ ద ఇయర్ అంటే 1900 అని గుర్తుపెట్టుకోండి. మిత్రా మేళా, వీర్ సార్వార్కర్, 1900. నెక్స్ట్ వన్, ఓపీఎం వార్ వాజ్ ఫాట్ బిట్వీన్ బ్రిటిష్ అండ్ విచ్ కంట్రీ. మనకు బ్రిటిష్కి మధ్యలో అండ్ చైనాకి మధ్యలో జరిగిన వార్ ఏదంటే ఓపీఎం వార్స్. నెక్స్ట్ వన్, టిప్పు సుల్తాన్ అండ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్ ఏ ట్రీటీ ఆఫ్ మ్యాంగ్లూర్ ఇన్ ద ఇయర్. సో ట్రీటీ ఆఫ్ మ్యాంగ్లూర్ అనేది ఏ ఇయర్లో సైన్ చేశారని అడుగుతారు సో ఎగ్జామ్లో. సో దీని ఆన్సర్ వచ్చేసి 1984. ఆన్సర్ వచ్చేసి 1984. నెక్స్ట్ వన్, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ డిఫీటెడ్ ద పోర్చుగీస్ ఇన్ ద ఇయర్, సారీ ఇన్ ద బ్యాటిల్ అంటే బ్యాటిల్ ఆఫ్ సువాలి. సో సువాలి బ్యాటిల్లో మనకి ఏమవుతుందంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పోర్చుగీస్ని డిఫీట్ చేయడం జరుగుతుంది అండ్ తర్వాత గోవాని క్యాప్చర్ చేస్తారు. నెక్స్ట్ వన్, సర్ థామస్ రో విజిటెడ్ ద కోర్ట్ ఆఫ్ ముగల్ ఎంపైర్ డాష్ యాజ్ ఎ బ్రాండ్ యాజ్ ఎ అంబాసిడర్ ఆఫ్ కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్ అంటే జహంగీర్. జహంగీర్ టైంలో విజిట్ చేసిన అంబాసిడర్ ఎవరంటే థామస్, సార్ థామస్ రో. నెక్స్ట్ వన్, సురేంద్రనాథ్ బెనర్జీ అండ్ ఆనంద్ మోహన్ బోస్ ఫౌండెడ్ డాష్ ఇన్ ద బెంగాల్ ఇన్ 1876. ఇండియన్ అసోసియేషన్ ఫౌండ్ చేశారు ఎవరెవరు, సురేంద్రనాథ్ బోస్ ఒకరు, నెక్స్ట్ వన్ ఆనంద్ మోహన్ బోస్ ఒకరు 1876 టైంలో. నెక్స్ట్ వన్, విన్ వాజ్ ద బ్యాటిల్ ఆఫ్ తుకారోయ్ ఫౌట్. సో తుకారోయ్ అనే బ్యాటిల్ వచ్చేసి మనకు 1575 టైంలో ఫౌట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ద అలీఘర్ మూమెంట్ వాజ్ స్టార్టెడ్ బై, అలీఘర్ మూమెంట్ అనేది ఎవరు స్టార్ట్ చేశారంటే సయ్యద్ అహ్మద్ ఖాన్. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద బ్యాటిల్ ఆఫ్ సరాగర్హి ఫాట్. సరాగర్హి అనే బ్యాటిల్ ఎప్పుడు ఫాట్ చేశారంటే 1897 టైంలో. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద ఫస్ట్ రష్యన్ ప్రైమ్ మినిస్టర్ టు విజిట్ ఇండిపెండెంట్ ఇండియా అంటే నికోలాయ్ బుల్గానిన్ అనే ఫస్ట్ రష్యన్ ప్రైమ్ మినిస్టర్ ఇండియాని విజిట్ చేసిన పర్సన్. విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా వాజ్ రూల్డ్ బై ద అహోమ్ డైనస్టీ. అహోమ్ డైనస్టీని ఏ స్టేట్ రూల్ చేశారంటే ఏ స్టేట్ అంటే ఏరియాలో అంటే అస్సాం. నెక్స్ట్ వన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద లాస్ట్ నవాబ్ ఆఫ్ అవధ్. అవధ్కి సంబంధించి లాస్ట్ నవాబ్ ఎవరంటే వాజిద్ అలీ షా. ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సరెండర్ విచ్ ఎండెడ్ ద పోర్చుగీస్ రూల్ ఇన్ ఇండియా వాజ్ సైన్ ఆన్ 19th December 1961. The movement of the local farmers of Bardoli in Gujarat against the British in 1928 was led by. So, Bardoli Satyagraha అనేది మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ లీడ్ చేయడం జరిగింది 1928 టైంలో. సో ఇదే టైంలో మనకు బార్దోలీకి సంబంధించిన మహిళలు సో ఏం చేస్తారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్కి, సో వల్లభాయ్ పటేల్కి సర్దార్ అనే టైటిల్ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ ఆపరేటింగ్ పోర్ట్ ఇన్ ఇండియా బిల్డ్ బై బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే కోల్కతా పోర్ట్. ఓకేనా, ఓల్డెస్ట్ ఆపరేటింగ్ పోర్ట్. ద ఈస్ట్ ఇండియన్ కంపెనీ సెంట్ క్యాప్టెన్ విలియం హాకిన్స్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ఎంపరర్ డాష్ ఇన్ 1608 టు సీక్ పర్మిషన్ టు ఓపెన్ ఎ ఫ్యాక్టరీ ఆఫ్ సూరత్ అంటే జహంగీర్ టైంలో విలియం హాకిన్స్ అనే పర్సన్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇన్ 1528 డాష్ డిఫీటెడ్ ద రాజ్పుత్స్ అట్ చందేరి. సో చందేరి దగ్గర రాజ్పుత్స్ ఎవరిని డిఫీట్ చేశారంటే రాజ్పుత్స్ని బాబర్ డిఫీట్ చేయడం జరుగుతుంది. బాబర్ రాజ్పుత్స్ని చందేరి దగ్గర. సో ఈ బ్యాటిల్ ఏమంటారంటే బ్యాటిల్ ఆఫ్ చందేరి అంటారు ఫ్రెండ్స్. ఓకేనా, బ్యాటిల్ ఆఫ్ చందేరి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద లీడర్ ఆఫ్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ ఫౌండెడ్ ఇన్ 1928 అంటే చంద్రశేఖర్ ఆజాద్ అనే పర్సన్. సో చంద్రశేఖర్ ఆజాద్ మనకు లీడర్ దేనికి, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీకి. నెక్స్ట్ వన్,
సంజీ స్తూప వాజ్ బిల్ట్ బై సంజీ స్తూపాన్ని ఎవరు బిల్డ్ చేశారంటే కన్స్ట్రక్షన్ అశోక చేయడం జరిగింది నెక్స్ట్ వన్ విచ్ క్వీన్ ఆఫ్ ద కాకతీయ డైనస్టీ రూల్డ్ ఓవర్ వరంగల్ పార్ట్ ఆఫ్ మోడర్న్ తెలంగాణ అంటే ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది రుద్రమదేవి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ముగల్ ఎంపరర్స్ వాజ్ ఇల్లిటరేట్ సో అక్బర్ అనే పర్సన్ ఇల్లిటరేట్ ఫ్రెండ్స్ ఓకేనా సో మీకు క్వశ్చన్ ఇల్లిటరేట్ కింగ్ ఎవరు అంటే అక్బర్ అని గుర్తుపెట్టుకోండి అండ్ యంగెస్ట్ కింగ్ అన్నా కూడా అక్బరే వేర్ వాజ్ ద ఆజాద్ హిందూ ఫౌజ్ ఫౌండెడ్ మనకు సింగపూర్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది సుభాష్ చంద్రబోస్ ద్వారా నెక్స్ట్ వన్ హూ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ అంటే బాల గంగాధర్ తిలక్ హూ లెడ్ ద బాడోలి సత్యాగ్రహ మూమెంట్ సో ఇప్పుడు చూసాం కదా సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ అనే టైటిల్ అదే టైంలో ఇవ్వడం జరుగుతుంది సో బర్దోలీకి సంబంధించిన లేడీస్ ద్వారా హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద సక్సెసర్ ఆఫ్ సిక్ గురు హరికిషన్ అంటే హరికిషన్ తర్వాత వచ్చింది ఎవరంటే గురు తేజ్ బహదూర్ నెక్స్ట్ వన్ లార్డ్ కార్న్వాలిస్ ఈజ్ నోన్ ఫర్ మనకు పర్మనెంట్ సెటిల్మెంట్ ఆఫ్ రెవెన్యూ సెగ్మెంట్ ఆఫ్ బెంగాల్కి లార్డ్ కార్న్వాలిస్ అనే పర్సన్ మనకు గుర్తుకొస్తాడు ఓకేనా సో ఫ్రెండ్స్ ఇవి మనకు ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ బిట్స్ హిస్టరీకి సంబంధించి సో తర్వాత మనకు నెక్స్ట్ క్లాస్ అనేది ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ పాలిటిక్స్ సంబంధించి క్లాస్ రాబోతుంది ఫ్రెండ్స్ సో ఇలాగే ప్రతి క్లాస్ని కూడా చూడండి జాగ్రత్తగా చూసి మనకు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి సో ఇవి మళ్ళీ మనకు రిపీట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ సోషల్ మీడియాలో షేర్ చేయండి ఛానల్కి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్లో గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు అండ్ నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే